beloved viewers, welcome to my channel. So, JEE means mathematics. So, okay, important chapter, functions, andulo kuda domains. So, ee rojuna domains of some real valid functions. వాటికి డొమైన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ అసలు డొమైన్ అనేటువంటి దానికి ఏంటంటే ద సెట్ ఆఫ్ వాల్యూస్ విచ్ డిఫైన్ ద గివెన్ ఫంక్షన్ అంతే. ఇచ్చినటువంటి ఫంక్షన్ని డిఫైన్ చేసేటువంటి సెట్ ఆఫ్ వాల్యూస్ ఏంటి అవి కావాలంతే. అవి దట్ ఈస్ నథింగ్ బట్ డొమైన్ సింపుల్గా. అంటే మీకు సపోజ్ నేను ఇప్పుడు 1/(x+2) అన్నాను, 1/(x+3). ఇక్కడ గమనించినట్లయితే ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఎక్సెప్ట్ ఫర్ వాట్ వాల్యూ ఇట్ ఈస్ జీరో. ఏ వాల్యూ జీరో అవుతుందండి? x = -2 జీరో అవుతుంది. అంటే ఈ -2 తప్ప అన్ని వాల్యూస్ డిఫైన్ అవుతాయి. కాబట్టి దీన్ని సింపుల్గా మనం ఈ విధంగా తెలియవచ్చు. అంటే ఆ ఫంక్షన్ని డిఫైన్ చేసేటువంటి వాల్యూస్ని సెట్ రూపంలో రాస్తాం, సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ విచ్ డిఫైన్ ద గివెన్ ఫంక్షన్, సింపుల్గా చెప్పాలంటే. సో ఈ విధంగా మనం చక్కగా వీటిని చేస్తాం. ఫస్ట్ మనం √(a²-x²) నెక్స్ట్ 1/(a²-x²) ఇక్కడ గమనించినట్లయితే మనకి అండర్ రూట్ ఎప్పుడు కూడా క్లియర్. a²-x² మస్ట్ గ్రేటర్ దాన్ ఇప్పుడు 0. ఇక్కడ ఒకసారికి డినామినేటర్లో 0 డిఫైన్ కాదు కాబట్టి a²-x² ఓన్లీ గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ మీరు ఇక్కడ x² కోషెంట్ కన్నా నెగిటివ్ ఉన్నట్లయితే, x² కోషెంట్ కన్నా నెగిటివ్ ఉన్నట్లయితే సింపుల్గా -a, +a క్లోజ్ ఇంటర్వల్, దిస్ ఈస్ ద డొమైన్. అదే ఇక్కడ గ్రేటర్ దాన్ 0 ఉంది కాబట్టి ఓన్లీ ఓపెన్ ఇంటర్వల్ -a, a. అంటే షార్ట్కట్లో మనకి సింపుల్గా ఎక్కడైనా x² క్వోషన్ నెగిటివ్ ఉన్నట్లయితే మనకి డొమైన్ క్లియర్గా -a, a. అంటే x బిలాంగ్స్ టు -a, a. సపోజ్ నేను ఇప్పుడు మీకు 25 - x² అంటే ఇక్కడ ఏ ప్లేస్ ఎంత ఉందండి? ఇది 5, ఎందుకంటే 5² కదా, 5² ఇక్కడ x² కోషెంట్ ఎంత అండి? నెగటివ్. x² కోషెంట్ నెగటివ్ ఉంది కాబట్టి ఆన్సరు -5 + 5. సింపుల్గా మనం అంటే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో సింపుల్గా మనం ఈ విధంగా చేరుకుందాం. సపోజ్ ఇదే డినామినేటర్ ఉందనుకోండి, ఇదే మీరు డినామినేటర్ రాశారు 1/(√)(, ఇంకోటి 36 - x². ఇక్కడ ఇది 6² అంటే ఏ వాల్యూ? 6. డినామినేటర్లో ఉంది x² కోషన్ నెగిటివ్ కాబట్టి ఆన్సర్ సింపుల్గా -6, 6. అంటే ఓపెన్ బ్రాకెట్ ఏంటంటే ఇట్ డజన్ టేక్ ద ఎండ్ వాల్యూస్, అది ఆ ఎండ్ వాల్యూస్ తీసుకోదండి. అంటే ఇక్కడ దీన్ని -6 తీసుకోదు, +6 తీసుకోదు, ఇన్ బిట్వీన్ వాల్యూస్ అని తీసుకుంటుంది అన్నమాట. అదే ఇక్కడ క్లోజ్ ఇంటర్వల్ అంటే ఈ ఎండ్ వాల్యూస్ తీసుకుంటుంది, ఇన్ బిట్వీన్ వాల్యూస్ తీసుకుంటుంది. అంటే రియల్ లైన్లో సపోజ్ ఇది -5, ఇది +5 అయినట్లయితే ఇక్కడ ఈ వాల్యూ తీసుకుంటుంది, ఈ వాల్యూ తీసుకుంటుంది, టేక్స్ -5 బోత్ ద ఎండ్ వాల్యూస్ అండ్ ఇన్ బిట్వీన్ వాల్యూస్ కూడా తీసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ √(a²-x² అనేటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా మీరు చేయటానికి పాజిబుల్ యొక్క ఫంక్షన్ని మనం తీసుకుంటాం. √(x²-a²) హియర్ 1/(√)(x²-a²). ప్రీవియస్ వన్ x² కోషన్ నెగిటివ్ అయితే, ఇక్కడ x² కోషన్ పాజిటివ్ అయినట్లయితే దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే సింపుల్గా ఇక్కడ -∞ to -a క్లోజ్ ఇంటర్వల్ యూనియన్ a టు ఇన్ఫినిటీ. లేదు దీన్నే సింపుల్గా x < =-a, ఆ x > = a,
లేదా ఇంకా నోటేషన్స్ ఎందుకంటే నోటేషన్ చాలా ఇంపార్టెంట్ ఆర్ మైనస్ ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఏ కామా ఏ అంటే ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ మైనస్ ఏ అండి ఇది ఇది ఏ అంటే ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇదంతా తీసుకుంటుందండి ఎక్స్ వాల్యూస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్ని వాల్యూస్ తీసుకుంటుంది ఎండ్ వాల్యూ తీసుకుంటుంది ఈ వాల్యూస్ కానీ ఈ వాల్యూస్ తీసుకోదండి అంటే అన్ని వాల్యూస్ తీసుకుంటుంది ఈ ఓపెన్ ఇంటర్వెల్లో వాల్యూ తీసుకోదు అందువల్ల ఆర్ మైనస్ కూడా రాస్తారు అంటే ఇక్కడ నోటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నోటేషన్ తెలియకుండానే పాపం స్టూడెంట్స్ మార్కులు లాస్ అవుతుంటారు ఆన్సర్ వస్తుంది కానీ ఆప్షన్స్ డిఫరెంట్గా ఇస్తాడు కాబట్టి మీరు అన్ని ఆప్షన్స్ చక్కగా చూడాలి అన్ని నోటేషన్స్ కూడా మీరు తెలుసుకోవాలి ఓకే యూ మస్ట్ లెర్న్ ఆల్ ద నోటేషన్స్ సో ఇక్కడ ఈ విధంగా వేయవచ్చు లేదా ఈ విధంగా వేయవచ్చు లేదా ఈ విధంగా వేయవచ్చు ఇంకా ఏం ఇస్తాడు ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ వర్డ్స్లో ఇస్తాడు ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ మైనస్ ఏ అండ్ ప్లస్ ఏ సింపుల్ ఒకే ఒక వర్డ్ ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ మైనస్ ఏ అండ్ ప్లస్ ఏ ఇక్కడ గమనించినట్లయితే అండర్ డినామినేటర్ ఉంది అండర్ డినామినేటర్ వీటికి ఓపెన్ ఇంటర్వెల్ అంతే అంటే మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ ఓపెన్ ఇంటర్వెల్ అంతే యూనియన్ ఏ టు ఇన్ఫినిటీ ఓపెన్ ఇంటర్వెల్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఉంటుంది ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ ఉంటుందండి ఓన్లీ మైనస్ ఏ ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఆర్ మైనస్ క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ అంటే మైనస్ ఏ తీసుకోదండి అలాగే ఏ కూడా తీసుకోదు అంటే ఎక్స్ లెస్ దాన్ మైనస్ ఏ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అందువల్ల ఇక్కడ ఈ క్లోజ్ ఇంటర్వెల్ ఈ వాల్యూస్ ఇవి తీసుకోదు అనమాట అందువల్ల క్లోజ్ ఇంటర్వెల్ కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మెయిన్గా నోటేషన్స్ తోటి ఇబ్బంది పడతారు చాలా జాగ్రత్తగా నోటేషన్ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా కానీ సపోజ్ నేను ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 అన్నా ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ కోషన్ ఏంటి పాజిటివ్ ఎక్స్ స్క్వేర్ కోషన్ పాజిటివ్ అయినప్పుడు సింపుల్గా ఆర్ మైనస్ ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఏ కామా ప్లస్ ఏ అంటే మైనస్ 5 కామా ప్లస్ ఏ 5 సో ఈ విధంగా చాలా చక్కగా అదే డినామినేటర్ ఉంటే ఆర్ మైనస్ క్లోజ్డ్ ఇంటర్వెల్ కాబట్టి డినామినేటర్లో ఉన్న న్యూమినేటర్ ఉన్న చూడండి సింపుల్గా న్యూమినేటరా డినామినేటర్ చూసుకోండి న్యూమినేటర్లో ఉంటే యాస్టిజ్గా డినామినేటర్ ఉంటే క్లోజ్ ఇంటర్వెల్ ఉండదు అన్ని ఓపెన్ ఇంటర్వెల్ కానీ ఆర్ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్ కాబట్టి ఈ విధంగా ఈ రూట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవుతారు అయినా కానీ చాలా చక్కగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత నేర్చుకో ఫంక్షన్ కూడా మనం తీసుకుంటాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ 1/√ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ సో హియర్ 1/√ సో అండర్ రూట్ గ్రేటర్ దాన్ 0 ఓన్లీ గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ మనకి ఇది పర్టికులర్గా ఇక్కడ గమనించినట్లయితే మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడండి నీకు మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడవుతుంది ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఇక్కడ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది 0 అయిపోతుంది ఎప్పుడండి ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అలాగే మాడ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్ నీకు ఇక్కడ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 ఉంది ఎప్పుడు ఫర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 ఫర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 అంటే ఎక్స్ పాజిటివ్ అయినా ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 అయినా టోటల్గా ఈ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ నీకు ఏమవుతుందండి 0 అవుతుంది అంటే మనకు కావాల్సిన ఓన్లీ గ్రేటర్ దాన్ 0 అంటే ఇక రిమైనింగ్ వాల్యూస్ ఉంది గ్రేటర్ దాన్ పోయింది 0 పోయింది అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 ఈ రెండు వాల్యూస్ కూడా ఇది 0 అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ డిఫైన్డ్ ఎక్స్ లెస్ దాన్ 0 ఉన్నటువంటి వాల్యూస్ మొత్తం నెగటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ మధ్యలో 0 వాల్యూ ఈ గ్రేటర్ దాన్ 0కి ఇది 0 అయిపోతుంది ఇది కూడా 0 అయినా 0 అవుతుంది అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ 0కి మనకి డిఫైన్ కాదు ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0కి డిఫైన్ కాదు కాబట్టి డిఫైన్ అయినటువంటి వాల్యూ సింపుల్గా ఎక్స్ లెస్ దాన్ 0 మనం ఆ విధంగా డొమైన్ తీసుకోవచ్చు లేదు దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే మైనస్ ఇన్ఫినిటీ టు 0 ఈ విధంగా కూడా మనకి ఇవ్వచ్చు అంటే
ఇక్కడ డొమైన్లో ఆ నోటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ నోటేషన్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. మరికొన్ని డొమైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్కి నెక్స్ట్ మరికొన్ని వీడియోస్లో నేను మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని ఉంచండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.